వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఎంతో మంది తల్లులకు ఎందరో మందికి యూజ్ అవుతుంది అని అనుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో మెయిన్ చిన్నారుల్లో వచ్చే లూజ్ మోషన్స్కి కారణాలేంటి, నివారణ చర్యలేంటి అనేది నేను మీకు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. మీరు కనుక ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి. ఫస్ట్ బేబీ ఫుడ్ వచ్చేసి లూజ్ మోషన్స్ అవుతున్నప్పుడు బేబీస్కి ఫస్ట్ వచ్చేసి ఇది మనం గంజి అన్నం అంటామండి. ఇది వచ్చేసి గంజి అన్నం వాటర్ తీస్తాం కదా, ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత మనం ఆ వాటర్ని తీయాలన్నమాట. ఆ రైస్ వాటర్ని తీయాలి. చూస్తున్నారు కదా, ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆ వాటర్ని తీసుకోవాలి. దాంట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ వేయకుండా. కొంచెం అంటే కొంచెం వేయండి, నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో అది వేసుకుని మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా మనం ఆరగారగా పట్టిస్తూ ఉంటే బేబీస్కి లూజ్ మోషన్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అనేది అవుతాయన్నమాట. చూసారు కదా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి పెసరపప్పు అండి. నేను పెసరపప్పు తీసుకున్నాను, మీరు కందిపప్పు అయినా తీసుకోవచ్చు. అలాగే ఇదేంటి అని అంటే చిన్నారుల్లో లూజ్ మోషన్స్ అయినప్పుడు వాళ్ళకి బలం రావడానికి అని చెప్పేసి ఈ ఇదేంటి అని అంటే పప్పు పైన వాటర్ అనమాట. ఇది కూడా అంతే సేమ్, పొంగు వచ్చిన తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ఆ వాటర్ని అనేది తీసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా. తీసుకున్నట్లయితే నేను ఈ పెసరపప్పులో ఏం వేసానంటే కొంచెం చిటికెడంత పసుపు అలాగే సాల్ట్ వేశాను. సో ఇదండి, ఇది కూడా పట్టిస్తే వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది ఈ పెసరపప్పు వాటర్ వల్ల. మీరు కందిపప్పు అయినా యూజ్ చేయొచ్చు. నేను ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి రాగి జావ అంటారు కదా, రాగి పోరిజ్జో ఇలా చేశానన్నమాట. నేను ఆ వీడియో కావాలి అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది రాగి పోరిజ్జో ఎలా చేస్తారు అనేది. నేను దీంట్లో కొంచెం చిటికెడంతా పట్టిక బెల్లం ఉంటుంది కదా స్వీట్నెస్కి, కొంచెం పట్టిక బెల్లం అనేది వేశానన్నమాట. ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి బేబీస్కి ఎనర్జీ రావడానికి. ఇది కూడా పెట్టవచ్చు మనము మోషన్స్ అయ్యేటప్పుడు, ఇది కూడా పెట్టవచ్చు, ఏమీ ప్రాబ్లం ఏమీ ఉండదు. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్లుగా మనం ప్రిపేర్ చేసుకొని బేబీస్కి పెట్టినట్లయితే వాళ్ళకి హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా అనేది ఉంటారన్నమాట. బేబీస్కి మోషన్స్ లూజ్ మోషన్స్ అయ్యే టైంలో మాత్రం కంపల్సరీగా మిల్క్ అనేది అవాయిడ్ చేసేయండి అండి. తల్లి పాలంటే ఓకే, కానీ వేరుగా నార్మల్గా మనం బయట ప్యాకెట్ పాలు కానీ విడిగా ఆవు పాలు కానీ గేదె పాలు కానీ తీసుకుని అవి కంప్లీట్గా స్టాప్ చేసేయండి. పాలు మాత్రం, తల్లి పాలు మాత్రం పట్టండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొబ్బరి నీళ్ళు అండి. ఈ కొబ్బరి నీళ్ళు వల్ల కూడా మనకి బేబీస్కి ఎనర్జీ అనేది వస్తుంది. మెయిన్ ఇవన్నీ ఎంత క్వాంటిటీస్లో ఇవ్వాలి అని అంటే మన బేబీ వయసును బట్టి అలాగే వెయిట్ని బట్టి మనము ఇవ్వాలి. చూసారు కదా, ఈ కొబ్బరి నీళ్ళు కూడా ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది. ఇదండి నెంబర్ 1గా ఉంటుంది ఈ సగ్గుబియ్యం జావ అనేది. పిల్లల్లో లూజ్ మోషన్స్ అయినప్పుడు ఇది కంపల్సరీగా చేసి పెట్టండి, వాళ్ళకి బలం అనేది వస్తుంది, వాళ్ళకి మోషన్స్ కూడా లూజ్ మోషన్స్ అనేది కూడా తగ్గుతాయన్నమాట. ఒక 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. 500 ml వాటర్కి చిన్న గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదా, నేను టీ గ్లాస్ సగ్గుబియ్యం అనేది తీసుకున్నాను. ఆ సగ్గుబియ్యాన్ని ఒక 15 to 10 minutes పాటు నేను నానపెట్టుకున్నాను అన్నమాట. సో త్వరగా ఉడిగిపోతాయి నానపెట్టుకోవడం వల్ల. చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉడికించిన తర్వాత మనం లైట్గా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. దాంట్లో మనము ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతేనండి, పై తేట తీసి మనము బౌల్లోకి తీసుకుని పెట్టినట్లయితే వాళ్ళకి చాలా ఇన్స్టెంట్గా ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇలా కూడా చేసుకుని పెట్టొచ్చు, మనకు కూడా చాలా మంచిది, బాడీలో ఉన్న హీట్ని అనేది తగ్గిస్తుంది ఈ నీళ్ళ సగ్గుబియ్యం జావ అనేది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి మెయిన్గా లూజ్ మోషన్స్ అనేది ఎందుకు అవుతాయి అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరస్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినప్పుడు, అలాగే పొల్లు వచ్చే ముందు అలాగే అవుతాయన్నమాట. చూడండి, నేను కొంచెం ఒక టీ స్పూను పటిక బెల్లం ఉంటుంది కదా, ఆ సగ్గుబియ్యం జామ్లో టీ స్పూన్ అనేది పటిక బెల్లం అనేది వేశాను. ఇంకా లూజ్ మోషన్స్ అనేది జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా అవుతాయండి. జింక్ ఏమైనా డెఫిషియన్సీ ఉన్నా సరే మోషన్స్ అనేది అవ్వడం జరుగుతుంది.
సో ఏదైనా మామూలుగా మనం మిల్క్ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో లాక్టోజ్ అనే పదార్థం ఉంటుందండి, అది పడిపోయినా సరే మోషన్స్ అనేది అవుతాయంట. ఇది చూడండి, నేను ఒక చిన్న టీ గ్లాస్ రైస్ తీసుకుని బాయిల్ చేశాను. చాలా మనకి ఇలా మనము మ్యాష్ చేసుకోవాలి, చాలా స్మూత్గా అయ్యేటట్టు మ్యాష్ చేసుకొని. ఇది గంజన్నం అంటాం కదా, గంజన్నం లాగా ఒకసారి పెట్టుకోవచ్చు మనము బేబీస్కి. అలాగే దీన్నే నేను టూ పార్ట్స్గా చేసి దాంట్లో కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకుని వేసుకోవాలి. మీ దగ్గర రా సాల్ట్ ఉంటే అది వేయండి. చూస్తున్నారు కదా, నేను హాఫ్ వచ్చేసి గంజన్నం తీసాను, ఇంకో హాఫ్ వచ్చేసి మజ్జిగన్నం లాగా కూడా మనం పెట్టొచ్చండి బేబీస్కి. 8+ మంత్స్ బేబీస్కి నుంచి 2 ఇయర్స్ వరకు కూడా మనము ఈ విధంగా చేసి పెట్టొచ్చు అన్నమాట. లూజ్ మోషన్స్ టైంలో వాళ్ళకి ఎనర్జీగా ఉంటుంది, వాళ్ళకి హెల్తీగా ఉంటారు. సో ఇదండి, చూస్తున్నారు కదా. అలాగే ఎక్కువ వద్దండి పెరుగు అనేది, ఒక స్పూన్లో హాఫ్ వేయండి, హాఫ్ స్పూన్ అనేది వేయండి. మనం ఇది కూడా మజ్జిగన్నం లాగా చేసి పెట్టొచ్చు. మెయిన్ మిల్క్ మాత్రం ఇవ్వడం స్టాప్ చేసేయండి అండి. తల్లిపాలు మాత్రం ఇవ్వచ్చు, తల్లిపాలు మాత్రం ఆపొద్దు. తల్లిపాలు ఇచ్చే వాళ్ళు అయితే ఇవ్వచ్చు, లేదా ప్యాకెట్ పాలు కానీ మామూలుగా గేదె పాలు కానీ ఆవు పాలు కానీ అయితే మాత్రం అది కంప్లీట్గా స్టాప్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా మజ్జిగన్నం లాగా మనం ప్రిపేర్ చేసుకుని ఇది కూడా ఇవ్వచ్చు. మెయిన్ లూజ్ మోషన్స్ టైంలో వాళ్ళకి డీహైడ్రేషన్ వెళ్లకుండా చూసుకోవాలండి. డీహైడ్రేషన్ అవ్వకుండా మనం చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా యాక్టివ్గా అనేది ఉంటారనమాట. ఇవి వచ్చేసి కిస్మిస్ అండి. ఒక టెన్ కిస్మిస్ తీసుకుని, 10 to 15 కిస్మిస్ తీసుకొని, అంటే మీరు క్వాంటిటీని బట్టి, బేబీ వయసుని బట్టి, బేబీ ఏజ్ని బట్టి చూసుకోవాలండి తన, అలాగే వెయిట్ని బట్టి మనము వాళ్ళకి క్వాంటిటీ అనేది ఇవ్వాలి. చూసారు కదా, దాంట్లో మనము పేస్ట్ లాగా చేసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవే వేసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇచ్చినట్లయితే కూడా మనకి లూజ్ మోషన్స్ అనేది కంట్రోల్ అవుతాయండి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్లు మనం మిక్సీ అనేది పట్టుకోవాలి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓఆర్ఎస్ అండి. ఓఆర్ఎస్ కూడా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే మనకి బయట ఫార్మసీలో డబ్ల్యూహెచ్ఓ రికమెండేడ్ చేసిన ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అనేది మనకి అవైలబుల్గా ఉంటాయి. నేను ఇంట్లో ఓఆర్ఎస్ అనేది చేసి చూపిస్తున్నాను. చూడండి, ఒక 2 స్పూన్స్ షుగర్ తీసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ తీసుకోండి, ఎక్కువ వద్దు. 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్స్ వచ్చేసి షుగరు. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకొని ఇది కూడా ఆరగారగా ఇస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా సరే మనము ఓఆర్ఎస్ అనేది పడుతూ ఉండాలండి. వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి కూడా, లూజ్ మోషన్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఓఆర్ఎస్ అనేది ఇస్తూ ఉండాలి. వాళ్ళని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట బేబీస్ని. చూసారు కదా, ఇవ్వండి బేబీకి పెట్టాల్సిన ఫుడ్. మనకి మెయిన్ వాళ్ళకి లూజ్ మోషన్స్ వెళ్ళినప్పుడు పొట్టి ఏరియాలో అనేది కొంచెము డ్రైగా అయిపోతాము, ర్యాషెస్ అనేది రావటము ఇదిగా అయిపోతుందన్నమాట. సో వాళ్ళకి నైట్ టైం ఆ ఏరియాలో కొంచెం 1 to 3 డ్రాప్స్ కొబ్బరి నూనె వేసినట్లయితే వాళ్ళకి ఫ్రీగా అవుతుంది. అలాగే బొడ్డులో కూడా నైట్ టైము ఆముదము 1 to 2 డ్రాప్స్, అలాగే కొబ్బరి నూనె 1 to 2 డ్రాప్స్ వేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది జింక్ డెఫిషియన్సీ ఉన్నట్లయితే కనుక మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకు జింక్ సిరప్ ఇస్తారు. అది వేసినట్లయితే కొంతమందికి ఈ జింక్ డెఫిషియన్సీ వల్ల కూడా మోషన్స్ అనేది అవుతూ ఉంటాయి. సో ఇదండి, చూసారు కదా. సో ఈ ఇంట్లో ఈ విధంగా 3 రోజుల పాటు చేసినట్లయితే మోషన్స్ ఇట్లే తగ్గిపోతాయి. 1 డేలోనే మ్యాక్సిమం మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. మ్యాక్సిమం మోషన్స్ అనేది 3 to 4 డేస్ ఉంటాయి, అంతకు మించి ఉండవు. ఇంకా ఎక్కువ అయితే మాత్రం కంపల్సరీగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే నా ఫ్రెండ్స్, వ్యాక్సిన్స్ కంపల్సరీగా వేయించండి, హైజీనిక్గా ఉండాలి. ఫుడ్ అనేది ఫ్రెష్గా, అలాగే వేడిగా, అంటే వేడిగా అంటే గోరువెచ్చగా వాళ్ళకి బేబీస్ తినేటట్లుగా మనం చేసి పెట్టాలన్నమాట. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అని, అలాగే హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.